కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగళూరుకు వెళ్లారు. 11 గంటలకు సిటీ సివిల్ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. 2023 ఎన్నికల ప్రచారంలో బీజేపీపై చేసిన ఆరోపణలకు రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. కేసు విచారణ కోసం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగళూరుకు వెళ్లారు. 11 గంటలకు సిటీ సివిల్ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. 2023 ఎన్నికల ప్రచారంలో బీజేపీపై చేసిన ఆరోపణలకు రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. కేసు విచారణ కోసం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఇక బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టుకు ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కానున్నారు. 11 గంటలకు విచారణ జరగబోతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రుత్విక్ నడికి తెలుసుకుందాం. రుత్విక్, విజయచంద్రిక, మరికొద్ది సేపట్లో రాహుల్ గాంధీ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో విచారణకు హాజరవగనున్నారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, అలాగే అతను 40% అవినీతి పార్టీ అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభల్లో మాట్లాడడం, అలాగే కొన్ని ప్రకటనలు చేయడం, వీటి మీద కూడా అప్పటి ప్రభుత్వం బీజేపీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు ప్రత్యేక కోర్టులో ప్రైవేట్ కోర్టు కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. ఇప్పటికే కూడా ఈ కోర్టుకు ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోర్టుకు హాజరయ్యి బెయిల్ తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే రాహుల్ గాంధీ స్వయంగా అటెండ్ కాకపోవడంతో ఇవాళ అటెండ్ కావాలంటూ కూడా కోర్టు సమన్లు చేయడం జరిగింది. ఇది కూడా గత సంవత్సరం మే 8న ఈ కేసు నమోదైంది. 43వ ప్రత్యేక కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదుగా కూడా ఈ కేసు నమోదవడం జరిగింది. బీజేపీ ఫిర్యాదు మేరకు ఈ కేసు జరుగుతుంది. ఇవాళ అటెండ్ 11 గంటలకు రాహుల్ గాంధీ స్వయంగా అటెండ్ కానున్నారు. దీని మీద విచారణ జరిగిన అనంతరం కూడా రాహుల్ గాంధీ కర్ణాటకలోని కేపీసీసీ కార్యాలయంలో ఎంపీలతో కూడా సమావేశం కానున్నారు. ఎవరైతే కర్ణాటక నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరితో కూడా సమావేశం నిర్వహించే పరిస్థితి ఉంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ రుత్విక్.